వృద్ధుల గురించి కార్మికులకి ఒక మంచి పనులు చేయాలని, వాళ్ళు కష్టసుఖాలు చూడాలని, దౌర్జన్యాలు జరుగుతున్నాయి వాటికి మనం చేయాలని ఈ విధంగా మేము ఈ యూనియన్కి మేము ఆరంభించాం. 20 సంవత్సరాల క్రితం ఉంది. ప్రస్తుతానికి లాస్ట్ ఎలక్షన్లో మేము 7,000 పైన ఓట్లు మాకు 28% మాకు వచ్చిందండి. ఇప్పుడు ఈ రోజున అప్పటికి మా ఒక్క సొంత కృషి చేసుకొని సొంత ఫైనాన్సింగ్ చేసుకొని ఈ యూనియన్కి ఇంతవరకు తీసుకొచ్చామండి. గత రానున్న ఎలక్షన్లోన మీరందరూ అవకాశం ఇచ్చి ఈ యూనియన్కి గెలిపిస్తే నెక్స్ట్ మన కార్మికులందరికీ సరైన అవకాశాలు, సరైన మంచి చివరి చూడాలని మేము ఆశిస్తున్నాం అండి. మీ పేరు చెప్పండి. నా పేరు కె నాగేశ్వరరావు, జోనల్ ప్రెసిడెంట్ ఎంప్లాయీస్ యూనియన్ ఈకో రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్. ఆజ్ హమ్ లోగ్ వాలంటీర్ మే మరిపల్లెం ఇన్స్టిట్యూట్ మే అన్వల్ జల్లన్ బడి మీటింగ్ బనా రే రైల్వే కా స్థితి దిన్ బ దిన్ బిగడతా జాతా హై. रेलवे का स्थिति जैसा बिगड़ता है उनका एम्प्लॉय का स्थिति भी वैसा बिगड़ता है. तो हमारा ये संकल्प है आज का दिन में कि रेलवे का डेवलपमेंट करेंगे, उसका साथ हमारा एम्प्लॉयज का डेवलपमेंट करेंगे. यही हमारा आज का मुख्य एजेंडा है. ये हम यहाँ गेस्ट के रूप में हमको इन्वाइट किया गया है. ईस्ट कोस्ट रेलवे एम्प्लॉयज यूनियन आज अपना डिविजनल एनुअल बॉडी मीटिंग कर रहे हैं. जो मुख्य समस्या है आज हमारे सामने में वो 7वें वेतन आयोग के समय में जो मिनिमम पे जो था वो 18,000 रुपये दिया गया, जबकि मांग थी हम लोग के कर्मचारियों की मांग थी कि मिनिमम पे 26,000 रुपये किया जाए, लेकिन 18,000 रुपये दिया गया. उसके बाद से सरकार अभी तक साइलेंट है. और जब आप मान सकते हैं कि जब आर्थिक स्थिति कमज़ोर रहेगी तो हमारे सामाजिक स्थिति भी कमज़ोर हो जाती है. कुछ कर्मचारी हैं जो क्लास 3 में क्लास 4 कर्मचारी हैं उनके ऊपर सबसे बड़ी मार पड़ रही है. एक तरफ महंगाई बढ़ती जा रही है, दूसरी तरफ वेतन कम कर दिया गया है, तो इसका पूरा असर एक पूरे कर्मचारी वर्ग पर, क्लास 3 क्लास 4 एम्प्लॉय वर्ग पर पड़ रहा है. तो इसके विरोध में हम लोग सरकार को कई बार लिख चुके हैं, बता चुके हैं, और हम लोग इसके ऊपर रणनीति तैयार करेंगे कि अगर सरकार नहीं सुनेगी तो हम लोग इसके ऊपर में क्या एक्शन लेंगे. డివిజనల్లో కోషెడ్ మరిపాలెం ఎంప్లాయీస్ యూనియన్ తరఫు నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు జి శ్యామ్ సుధీర్, సెక్రటరీ ఇన్ బ్రాంచ్ డిఎల్ఎస్. మేము చెప్పొచ్చేది ఏంటంటే రానున్న జనరల్ ఎలక్షన్లో మా యూనియన్ తరఫు నుంచి మీ అందరికీ సేవ చేసుకునే అవకాశం మాకు కలుగజేస్తారని మీ అందరికీ ఒకసారి అభ్యర్థిస్తూ, ఈ అవకాశం నాకు కల్పించినటువంటి మా మహాపాత్ర గారికి, నా కో సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ మమ్మల్ని అందరినీ మీరు ఆశ మీ ఓటుతో ఆశీర్వదించి మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నానండి. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా రమేష్ వైన్ గారు ఆధ్వర్యంలో ఈ ఎంప్లాయీస్ యూనియన్ మహాపాత్ర జనరల్ సెక్రటరీ అండ్ కేఎన్ రావు గారు జోనల్ ప్రెసిడెంట్ గారు, అలా ఎల్ఆర్ఎస్ చౌబీ గారు, మన మిగిలిన కార్యకర్తలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఎంప్లాయీస్ యూనియన్ మన కార్మికుల కోసం కష్టపడి చాలా పోరాటాలు సాధిస్తుంది. కార్మికులకు ఏ అన్యాయం జరిగినా సరే వచ్చి నాకు ఇలా జరిగింది అంటే వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏదైనా సరే సహకరిస్తున్నారు, ఎవరికైనా సరే న్యాయం జరుగుతుంది. దాని అందువలన మనం ఎంప్లాయీస్ యూనియన్ సపోర్ట్ చేసి రాబోయే అసలు అత్యధిక మెజార్టీలు గెలిపించాలని మన కార్మిక సంఘాలు అందరూ కూడా.